వధువుకి వద్దు, నన్ను వదిలేయి. మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పడేదిలా చంపేవద్దరని జీవాజీ, ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి. కానీ ఆపేసి మీకు అక్కడ ఏంటండి, కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను, నన్ను వదిలే. నేను మమ్మల్ని వదలలా, మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీళ్ళ వెంటాడుతుంది. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నా దగ్గర ఆపేసలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే తరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి అంతేగాని. శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదయా. శివాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18000 ఇచ్చారు, ఇంకో 2000 ఇస్తే 20000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14000 కదా, 18000 అంటాడు ఏమిటి పెచ్చనాయాలు. పడ్డాడు కుర్త సంగతి వరకు తెలుసు. అసలేనయ్యా, ఇదే నేను మీకు ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతనే వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది. ఏంటి అబ్బాయి, ఏం లేదండి, జాగ్రత్తగా ఉపయోగించి పైకి రావాలయ్యా. సరే, ఈ 2000తో 20000 సంపాదిస్తాను. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజుంది పైకి వస్తాం తెల్లడికి. రే, మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగెత్తనం. ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంటరా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం, ఎన్నాళ్ళు ఈ భయం. మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఓడి. ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే, మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీ లేవలేడు సార్. అటెండో, అటు బయట. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా ఎదురొస్తుందా? ఆ సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగా వేసానా? మామూలుగా వేసేవాడివి. మేము రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే. తప్పు చేసింది కాకుండా ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడు ఎదురాశాలేసానా? తలుపులు వేసావు అనవసరంగా. గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు, తప్పు అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పు అయిపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పు అని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్మ ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవరు పడితే ఎందుకు చేస్తాను అయ్యా భర్తీ? భలే వాడి నువ్వు తప్పు ఎవరు చేసావు? వాడు చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషి కదా. యజ్ఞాత షడద్వాతీత రూపిణి బీరు రమ్ము కలపకూడదు, తలకే పట్టేసింది. అయ్యో, ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలో, గానీ నేను కాలేజీ వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా, నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది కానంటే మజ్జిగ తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవని కానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళామంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు. అన్నింటిలో ఉందండి పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్నా, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకునే చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిసిపోయారు. ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు. నేను ఎదవలతో డిస్కస్ చేయను. నేను చేస్తాను.
మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో పాదంలో ఉంది, నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట, వాడు అలా సైడ్ అయిపోయి ఏదో అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట. సెంటర్ లోకి రావాలమ్మా. మరి ఆ గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, టెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ అవుకే అని కావాలని అంటున్న మాటలు కాదు, ఆయన దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. ఇడియట్. అరే సూరే, బాల్ తీసారా? సారీ, ఏదో పరప బాలి. బాస్కెట్ బాల్ మాలాంటి ఆడాలి, మీలాంటి మాసన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటది. ఇలాగే 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 ఉంటది. అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా? ఆహా, అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా, ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా. ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడు రా. వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దురా. ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు, మీకేమో ఎవరైనా కొడితే కామెడీ. కొట్టిన వాళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చిన పచ్చిన ఉడేస్తాను, నేను హీరోని అయిపోతానా? 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాకు ఛాన్స్ వా? అసలు వచ్చిందా నీకోసం? మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక ఆడమే చేయిస్తావు, ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా, నేను ఎక్కడ నిలబడితే అదే నా గ్రౌండ్. అంతప్పుడు ఇంగువా తెల్దా. ఎవ్వా మనం మామిడి కొట్టినప్పుడు వావ్ అన్నారు, ఇలాగే ఉంటుంది. ఇందాక నేను కొట్టినప్పుడు నీకే అనిపించిందిరా? కుమ్మేయాలనిపించింది. మరి కుమ్మే అమ్మో అమ్మో నిన్ను అమ్మాయిని ముందు పట్టుకొని కొడతా. అలా కొడితే ఏదో ఉందిరా అడిగి? అసలే ఎక్సర్సైజ్ బాడీ ఏదో అది తప్ప చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప. మా కాంట్రాక్టర్తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా? ఎలాంటి పనులు మేము చేయం. డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. ఇలా ఇచ్చాడేంట్రా? అయ్యి బాబోయ్. ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు.
ఎక్కడ కావాలి.